గోదావరి కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం బ్యారేజ్ నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ది సంస్థ ఎన్డబ్ల్యూడిఏ ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ సూచన చేసింది ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే గోదావరి ఎత్తిపోతల ఎస్ఆర్ఎస్పీపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని తెలంగాణ కోరగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ పలు మార్పులు సూచించాయి గోదావరి కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం బ్యారేజ్ నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది గోదావరి కావేరి అనుసంధానం ద్వారా రెండు వందల నలభై ఏడు టీఎంసీలు మళ్లించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో సాగు తాగునీరు అందించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆ పథకాన్ని ప్రతిపాదించింది గోదావరిలో ఎక్కడి నుంచి నీటిని మళ్లించాలనే అంశంపై పలు పరిశీలనల తర్వాత తెలంగాణ సూచన మేరకు ఇచ్చెంపల్లి నుంచి అనుసంధానించేలా గత ఏప్రిల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ సిద్ధం చేసి రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు కోరింది వాటిని క్రోడీకరించి మరోసారి రాష్ట్రాలకు పంపగా గోదావరి కృష్ణా లోని పది రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి మధ్యప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర అంగీకారం తెలపగా అనుసంధానంలో కీలకమైన రాష్ట్రాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి పలు కొత్త సూచనలు చేశాయి నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం తీసుకోవాలని ప్రవాహ మార్గాన్ని తెలుగు రాష్ట్రాలను పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది మళ్లించే నీటిలో కనీసం యాభై శాతం తమకు ఇవ్వాలని కోరింది ఇంద్రావతిలో తమ వాటా నుంచి ఆ పథకానికి నీరు మళ్లించేందుకు వీలులేదని ఛత్తీస్గఢ్ స్పష్టం చేసింది ఇచ్చంపల్లి వద్ద ప్రతిపాదించిన పూర్తిస్థాయి నీటిమట్టంతో తమ రాష్ట్రంలోని నాలుగు గ్రామాలకు చెందిన నూట ఒక్క హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని తెలిపింది ఇప్పటికే ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత పథకాలను సైతం డిపిఆర్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కోరింది గోదావరి నుంచి బనకచర్లకు మళ్లించాలని ప్రతిపాదించిన రెండు వందల టీఎంసీలను గోదావరి పెన్నా అనుసంధానంతో ప్రతిపాదించిన మూడు వందల ఇరవై టీఎంసీలను డీపీఆర్లో చేర్చాలని పేర్కొంది కావేరి ఆనకట్టపై ఉన్న గ్రాండ్ ఆనకట్టకు కాకుండా కట్టలే బ్యారేజీకి అనుసంధానం చేయాలని తెలంగాణ కోరింది పూండి రిజర్వాయర్ను ను అరణిఆర్తో అనుసంధానం చేస్తే మరో పదిహేను టీఎంసీలు వినియోగించుకొని ఆరు వందల తొమ్మిది చెరువులు నింపవచ్చని తెలిపింది గ్రాండ్ ఆనకట్టుకు మళ్లించే నలభై ఆరు టీఎంసీలకు కావేరీ ఆయకట్టుతో సంబంధం లేదని స్పష్టం చేయాలని పేర్కొంది గోదావరి కావేరీ అనుసంధానంపై చర్చించేందుకు ఇవాళ జాతీయ జలాభివృద్ధి సంస్థ ఎనిమిది సభ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది హైదరాబాద్లోని జలసౌధలో జరిగే ఆ సమావేశానికి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు తెలంగాణ ఏపీతో పాటు కేరళ తమిళనాడు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు ఆన్లైన్లో పాల్గొనున్నారు